మంది అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎంఆర్ జ్యువెలర్స్ తెలంగాణ ఇప్పుడు మనం ఉన్నాం సోమాజిగూడ బ్రాంచ్ లోని మన సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో అండ్ ఇవాళ వీడియోలో మనం చూడబోయే కలెక్షన్ వచ్చేసి నక్షి వర్క్ యాంటిక్ స్టైల్ హారాలు వితౌట్ లాకెట్స్ని చూడబోతున్నామండి కలెక్షన్లో మీకు నచ్చిన వాటిని స్క్రీన్ షాట్ చేసి 8881 8193 అనే నెంబర్కి వాట్సాప్ చేసి మీరు మీ ఆర్డర్ని ప్లేస్ చేయొచ్చండి అదే నెంబర్ మీద వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అండ్ మన లేటెస్ట్ కలెక్షన్స్ని వాచ్ చేయడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఇప్పుడు కలెక్షన్ని చూద్దాం ఈ అందమైన హారం మనకి వితౌట్ గాడ్ డిజైన్ వస్తుందండి అండ్ అలానే ఇప్పుడు కలెక్షన్లో మనం చూడబోయే ఈ హారాలన్నీ కూడా వితౌట్ లాకెట్ వస్తాయి సో దీంట్లో ఫస్ట్ అంతా కూడా పికాక్ డిజైన్స్ తీసుకున్నారండి వాటికి అటాచ్డ్గా మ్యాంగో డిజైన్స్ వచ్చాయి అండ్ అలానే మనకి హారంలో అటో కెమెరాల్ ఇటో కెమెరాల్ మళ్ళీ సెంటర్ పార్ట్లో ఒక కెమెరాల్ తీసుకున్నారండి సో బ్యూటిఫుల్ లుక్లో ఉందండి హారం ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం సో స్టార్టింగ్ ఇలా ఒక పికాక్ డిజైన్ వచ్చిందండి ఆ తర్వాత ఇలా లైన్ డిజైన్ లాగా తీసుకున్నారు అటు ఇటు రూబీ పుట్టా స్టోన్స్ వచ్చాయి ఆ తర్వాత మళ్ళీ మనకి పికాక్ డిజైన్ మళ్ళీ ఇక్కడ సపరేషన్ లైన్ లాగా దీనికి అటు ఇటు ఎడ్జ్లో గోల్డ్ బాల్స్ తీసుకున్నారు సో మళ్ళీ మనకి ఇక్కడ పికాక్ డిజైన్ మళ్ళీ ఇలా లైన్లా వస్తుందండి సో మళ్ళీ పికాక్ డిజైన్ అండ్ సపరేషన్ లైన్ డిజైన్ ఇలా ఆల్టర్నేటివ్గా తీసుకున్నారు ఎక్కడైతే పికాక్ డిజైన్ వచ్చిందో అక్కడ మనకి పైన రూబీ పుట్టా స్టోన్ తీసుకున్నారండి ఎక్కడైతే లైన్ డిజైన్ వస్తుందో అక్కడ అటు ఇటు కూడా ఎడ్జ్లో గోల్డ్ బాల్స్ వచ్చాయి అండ్ అలానే ప్రతి పికాక్ డిజైన్కి అటాచ్డ్గా ఇక్కడ మనకి అందమైన మ్యాంగో డిజైన్ తీసుకున్నారండి ఆ మ్యాంగో డిజైన్ లోపల కూడా ఇలా చక్కగా లీఫ్ డిజైన్ వచ్చిందండి చాలా అందంగా ఉంది సో హారం అంతా కూడా సేమ్ డిజైన్ అండి మనకి పైన అంతా కూడా పికాక్ డిజైన్ వాటికి అటాచ్డ్గా మ్యాంగో డిజైన్ తీసుకున్నారు ఇక్కడ మాత్రం మనకి ఒక ఎమరాల్డ్ వస్తుందండి ఓవల్ షేప్లో సో దానికి అటు ఇటు కూడా ఇలా ఒక చాందబాలి డిజైన్ స్టైల్ తీసుకున్నారు దీనికి కూడా అటాచ్డ్గా మళ్ళీ మ్యాంగో డిజైన్ వస్తుంది మళ్ళీ అంతా కూడా సేమ్ అండి ఇక్కడ అంతా పైన అంతా పికాక్స్ కింద అంతా మ్యాంగో డిజైన్ వచ్చి సో సెంటర్లో మాత్రం మళ్ళీ మనకి ఇక్కడ ఎమరాల్డ్ తీసుకున్నారండి పైన కింద చాందబాలి డిజైన్ తోటి అండ్ కింద మనకి ఇక్కడ మ్యాంగో డిజైన్ బదులు ఇలా ఒక రౌండ్ డిజైన్ తీసుకొని దాని లోపల ఫ్లవర్ డిజైన్ స్టెమ్స్ లాగా వచ్చింది మళ్ళీ ఇట్ సైడ్ ఆఫ్ ద హారం అంతా కూడా ఇంకా సేమ్ డిజైన్ అండి ఇక్కడ మాత్రం మనకు ఒక ఎమరాల్డ్ వస్తుంది పైన అంతా కూడా సేమ్ ఇట్ సైడ్ అంతా కూడా మ్యాంగో డిజైన్స్ పైన అంతా కూడా పికాక్స్ వచ్చి ఇక్కడ మనకు ఒక రెండు పికాక్స్ తీసుకున్నారు గ్రాస్ వెయిట్ 71.7 గ్రాములు అండి 71.7 గ్రామ్స్ అండ్ నెట్ వెయిట్ 68.8 గ్రాములు 67.8 గ్రామ్స్ ఈ హారంలో మనకి స్టార్టింగ్ లైన్ అంతా కూడా పికాక్ డిజైన్స్ తీసుకున్నారండి అండ్ వాటికి అటాచ్డ్గా మనకి చక్కగా అమ్మవారి కాసు డిజైన్ వచ్చిందండి సో చక్కటి కాసుల పేరు హారం అని చెప్పొచ్చు మనము పికాక్ డిజైన్స్తో పాటు వచ్చిందండి సో ఇది కూడా వితౌట్ లాకెట్ వస్తుంది యూ షేప్ హారం అండి చాలా అందంగా ఉంది ఈ హారం కూడా సో దీంట్లో కూడా మనకి అటు సైడ్ ఇటు సైడ్ ఒక ఎమరాల్డ్ తీసుకున్నారు సెంటర్ పార్ట్లో ఒక ఎమరాల్డ్ వచ్చిందండి మిగతా డిజైన్ అంతా కూడా సేమ్ మనకి పికాక్స్ అండ్ అలానే అమ్మవారి కాసులతో వస్తుంది ఇప్పుడు డీటెయిల్గా చూద్దామండి హారాన్ని సో స్టార్టింగ్ ఇక్కడ పికాక్ డిజైన్ తీసుకున్నారండి ఆ తర్వాత ఇలా లైన్ లాగా వచ్చింది దీనికి ఇటు సైడ్ ఏమో గోల్డ్ బాల్ ఇటు సైడ్ రూబీ పుట్టా స్టోన్ తీసుకున్నారు మళ్ళీ మనకి పికాక్ డిజైన్ ఆ తర్వాత లైన్ డిజైన్ అటు ఇటు గోల్డ్ బాల్స్తో వచ్చిందండి మళ్ళీ మనకి ఇక్కడ పికాక్ డిజైన్ తీసుకున్నారు సో ఈ పికాక్ డిజైన్కి పైన మనకి రూబీ పుట్టా స్టోన్ వచ్చిందండి అండ్ ఆ తర్వాత లైన్ డిజైన్ అనేది సేమ్ అటు ఇటు గోల్డ్ బాల్స్తో వస్తుంది అండ్ ప్రతి పికాక్ డిజైన్ కి అటాచ్డ్ గా మనకి ఇక్కడ నుంచి ఇలా చక్కగా అమ్మవారి కాసు డిజైన్ తీసుకున్నారండి మనకి ఆ నక్షి వర్క్ లో ఆ యాంటిక్ స్టైల్ ని మనం చూడొచ్చండి అమ్మవారి కాసుల్లో కావచ్చు ఈ పికాక్ డిజైన్స్ లో కావచ్చు ఆ బ్లాక్ పాలిష్ తోటి చాలా రాయల్ లుక్ లో ఉందండి హారం అంతా కూడా అండ్ హారం అంతా సేమ్ డిజైన్ అండి పైన మనకి ఇలా పికాక్స్ వస్తాయి ఇలా సపరేషన్ లైన్స్ తోటి కింద అంతా కూడా అమ్మవారి కాసులు సో సెంటర్ పార్ట్ లో మాత్రం మనకి ఇక్కడ ఓవల్ షేప్ లో ఎమరాల్డ్ తీసుకున్నారండి అండ్ ఎమరాల్డ్ కి మనకి పైన రెండు రూబీ పొటా స్టోన్ కింద రెండు రూబీ పొటా స్టోన్ వచ్చి అటు ఇటు ఇలా గోల్డ్ బాల్స్ ని తీసుకున్నారు ఎమరాల్డ్ కూడా అటాచ్డ్ గా మనకి అమ్మవారి కాసు వచ్చిందండి ఆ తర్వాత అంతా కూడా సేమ్ అండి పైన మనకి పికాక్ డిజైన్స్ కింద అంతా కూడా అమ్మవారి కాసు డిజైన్ వచ్చిందండి సో సెంటర్ పార్ట్ లో మాత్రం మనకి మళ్ళీ ఇక్కడ ఎమరాల్డ్ తీసుకున్నారండి ఇలాగా పైన కింద రూబీ పుట్టా స్టోన్ అటు ఇటు గోల్డ్ బాల్స్ తోటి కింద మనకి అమ్మవారి కాసు డిజైన్ వచ్చింది ఇటు సైడ్ ఆఫ్ ద హారం లో కూడా అదే డిజైన్ మనం చూడొచ్చండి ఇటంతా కూడా పికాక్ డిజైన్స్ ఇక్కడ అమ్మవారి కాసులు సెంటర్ లో మాత్రం ఒక ఎమరాల్డ్ మళ్ళీ పైన అంతా కూడా పికాక్స్ అండ్ అమ్మవారి కాసు డిజైన్ వచ్చి ఇక్కడ పైన మాత్రం రెండు పికాక్ డిజైన్స్ వచ్చాయి గ్రాస్ వెయిట్ 67 గ్రాములు అండి 67 గ్రామ్స్ అండ్ నెట్ వెయిట్ 62.6 గ్రాములు 62.6 గ్రామ్స్ చక్కటి ట్రెడిషనల్ హారం అండి మనకి కంప్లీట్ లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్స్ ని తీసుకున్నారు సో పైన లైన్ అంతా కూడా అమ్మవారి డిజైన్స్తో వచ్చిందండి అండ్ అమ్మవారి డిజైన్కి అటాచ్డ్గా మ్యాంగో డిజైన్ తీసుకున్నారు ఆ మ్యాంగో డిజైన్ లోపల కూడా మళ్ళీ మనకి అమ్మవారి డిజైన్నే ఇచ్చారండి సో హారం అంతా కూడా మనకి కళగా ట్రెడిషనల్గా మొత్తం లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్స్తో వచ్చిందండి సో ఈ హారం కూడా మనకి వితౌట్ లాకెట్ వస్తుంది ఇప్పుడు ఒకసారి డీటెయిల్గా చూద్దామండి
మనకి పైన ఇలా రెండు లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్స్ తీసుకున్నారండి. మధ్యలో ఇలా ఒక లైన్ లాగా వచ్చింది అటు ఇటు గోల్డ్ బాల్స్ తోటి. అండ్ ఆ తర్వాత కూడా ఇక్కడ మనకి అమ్మవారి డిజైన్ మనం చూడొచ్చు. లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ వచ్చి పైన కిరీటం దగ్గర రూబీ పుట్టా స్టోన్ తీసుకున్నారు. ఆ తర్వాత ఇలా లైన్ డిజైన్ అటు ఇటు గోల్డ్ బాల్స్ తో వచ్చిందండి. అండ్ అమ్మవారి డిజైన్ కి అటాచ్డ్ గా ఇక్కడ మనకి చక్కగా మ్యాంగో డిజైన్ తీసుకున్నారండి. ఆ మ్యాంగో డిజైన్ లోపల కూడా నేను మీకు ఇందాక చెప్పినట్టు మంచిగా ట్రెడిషనల్ గా అమ్మవారి డిజైన్ ఇచ్చారండి. సో పైన కూడా మనకి అమ్మవారి డిజైన్ అండ్ కింద మ్యాంగో డిజైన్ లోపల కూడా అమ్మవారి డిజైన్ వచ్చిందండి. అండ్ సెంటర్ పార్ట్ లో మాత్రం మనకి ఇక్కడ ఒక ఎమరాల్డ్ వస్తుందండి ఓవల్ షేప్ లో. దానికి అటాచ్డ్ గా మళ్ళీ మ్యాంగో డిజైన్ అండ్ ఆ తర్వాత అంతా కూడా సేమ్ అండి. పైన అంతా కూడా అమ్మవారి డిజైన్, ఇలా ఒక లైన్ డిజైన్, కింద అంతా కూడా ఇలా మ్యాంగో డిజైన్ అండ్ అలానే ఇక్కడ మనకి ఆ గోల్డ్ బాల్ కూడా చిన్న సెపరేషన్ లాగా వస్తుందండి. అండ్ సెంటర్ పార్ట్ లో కూడా మళ్ళీ ఇక్కడ ఒక ఎమరాల్డ్ వచ్చిందండి. ఈ ఎమరాల్డ్ కింద డ్రాప్ షేప్ డిజైన్ తీసుకున్నారండి. మ్యాంగో డిజైన్ కాకుండా ఇలా ఒక డ్రాప్ షేప్ డిజైన్ వచ్చింది. ఇట్ సైడ్ అంతా కూడా మళ్ళీ సేమ్ అండి. కింద అంతా మ్యాంగో డిజైన్, పైన అంతా కూడా అమ్మవారి డిజైన్ వచ్చింది. సెంటర్ లో ఒక ఎమరాల్డ్ వస్తుందండి. మళ్ళీ పైన అంతా కూడా సేమ్, ఇక్కడ మ్యాంగో, ఇక్కడ అమ్మవారి డిజైన్ వచ్చి ఆ పైన ఇలా రెండు లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్స్ ని తీసుకున్నారు. గ్రాస్ వెయిట్ 64 గ్రాములు అండి, 64 గ్రామ్స్ అండ్ నెట్ వెయిట్ 60 గ్రాములు అండి, 60 గ్రామ్స్. ఇంకొక అందమైన హారం అండి. పైనంతా కూడా లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్స్ మనకి డిఫరెంట్గా తీసుకున్నారండి. రెగ్యులర్ స్టైల్లో కాకుండా, రెగ్యులర్ డిజైన్ కాకుండా డిఫరెంట్ డిజైన్లో వచ్చింది. అండ్ ఇట్ సైడ్ ఆఫ్ ద హారంలో ఒక రెండు ఎమరాల్స్ అండ్ అలానే అట్ సైడ్ ఆఫ్ ద హారంలో ఒక రెండు ఎమరాల్స్ తీసుకున్నారండి. అండ్ హారం అంతా కూడా మనకి అమ్మవారి కాసులు వచ్చాయండి. సో లుక్ కూడా మనకి అచ్చం ఒక బ్యూటిఫుల్ కాసుల పేరు లుక్లో ఉంది. సో ప్రతి అమ్మవారి డిజైన్కి అటాచ్డ్గా కాసు డిజైన్ కూడా తీసుకున్నారు. ఇప్పుడు ఒకసారి డీటెయిల్గా చూద్దామండి హారాన్ని. మనకి పైన ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ అటు ఇటు గోల్డ్ బాల్స్తో వచ్చిందండి. ఇలా ఒక లైన్ డిజైన్ మళ్ళీ గోల్డ్ బాల్స్తో తీసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ అమ్మవారి డిజైన్ అటు ఇటు రూబీ పుట్టా స్టోన్తో వచ్చిందండి. మళ్ళీ మనకి ఇక్కడ లైన్ డిజైన్ లాగా వచ్చి మళ్ళీ ఇక్కడ అమ్మవారి డిజైన్ని తీసుకున్నారు. సో ఇక్కడ మనకి నేను ఇందాక చెప్పాను కదండి, సో నార్మల్ అంటే జస్ట్ ప్లెయిన్గా కాకుండా ఇలా పై పార్ట్లో ఇలా ఒక చిన్న అవుట్లైన్ లాగా డిజైన్ తీసుకున్నారండి. కింద కూడా మనకి అటు ఇటు లీఫ్ డిజైన్ లాగా వచ్చింది. పైన ఏమో రూబీ పుట్టా స్టోన్ తీసుకున్నారు. ఆ తర్వాత లైన్ డిజైన్ సేమ్ అండి. మళ్ళీ మనకి ఇక్కడ అమ్మవారి డిజైన్, ప్రతి అమ్మవారి డిజైన్ కి అటాచ్డ్ గా ఇలా మనకి అమ్మవారి కాసు డిజైన్ తీసుకున్నారండి. సో చుట్టూ మనకి చిన్న చిన్న గోల్డ్ బాల్స్ లాగా డిజైన్ వచ్చి సెంటర్ లో అమ్మవారి డిజైన్ తీసుకున్నారు. ఇక్కడ ఎడ్జ్ లో కూడా ఒక చిన్న గోల్డ్ బాల్ వచ్చిందండి. అండ్ ఇక్కడ మనకి ఒక ఎమరాల్డ్ వస్తుందండి. ఎమరాల్డ్ కటు ఇటు కూడా ఇలా మనకి ఒక చాందబాలి డిజైన్ లాగా వచ్చి ఇక్కడ కూడా కాసు డిజైన్ తీసుకున్నారు. మళ్ళీ మనకి పైనంతా అమ్మవారి డిజైన్, కిందంతా కాసులు వచ్చి ఇక్కడ మళ్ళీ మనకి ఎమరాల్డ్ వస్తుందండి. ఆ తర్వాత మళ్ళీ మనకి సేమ్ అమ్మవారి డిజైన్స్ వస్తాయి. సెంటర్లో కూడా మళ్ళీ ఒక ఎమరాల్డ్ తీసుకున్నారండి, కింద కాసు వస్తుంది. ఇట్ సైడ్ ఆఫ్ ద హారంలో కూడా సేమ్ డిజైన్ అండి. కిందంతా కూడా అమ్మవారి కాసులు, పైనంతా అమ్మవారి డిజైన్, ఇక్కడ ఒక ఎమరాల్డ్, మళ్ళీ ఇక్కడంతా కూడా సేమ్ డిజైన్, మళ్ళీ ఇక్కడ ఒక ఎమరాల్డ్ వస్తుందండి. మళ్ళీ పైన అంతా కూడా సేమ్ డిజైన్ మనం చూడొచ్చు. గ్రాస్ వెయిట్ 66.5 గ్రాములు అండి, 66.5 గ్రామ్స్ అండ్ నెట్ వెయిట్ 61.6 గ్రాములు, 61.6 గ్రామ్స్. సో చూసారు కదండి, మన సోమాజిగూడ బ్రాంచ్ సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలోని అందమైన నక్షి వర్క్ హ్యాంటిక్ స్టైల్ హారాలు వితౌట్ లాకెట్స్ ని కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ అలానే ఎటువంటి కలెక్షన్స్ ని చూడాలి అనుకుంటున్నారో కూడా కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. దాని మీద వీడియోస్ ని చేయడం జరుగుతుంది. మీరు మన సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీని విజిట్ చేసినట్లయితే ఇక్కడ ఇలాంటి అందమైన కలెక్షన్స్ మనం ఇంకా ఎన్నో చూడొచ్చండి. రాలేని వాళ్ళ కోసం వాట్సాప్ వీడియో కాల్ కూడా ఉంది. 8881113 అనే నెంబర్ మీద వాట్సాప్ వీడియో కాల్ చేసి మీకు నచ్చిన ఐటమ్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. వాటికి మీరున్న ప్లేసెస్ కి షిప్పింగ్ చేయడం జరుగుతుంది. అండ్ మన లేటెస్ట్ కలెక్షన్స్ ని వాచ్ చేయడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ ని లైక్ అండ్ షేర్ చేయండి. ఫేస్బుక్, ఇన్స్టాలో కూడా సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ నేమ్ మీద మీరు ఫాలో అయ్యి అక్కడ కూడా మన కొత్త కలెక్షన్స్ ని ఎప్పటికప్పుడు వాచ్ చేయొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. నెక్స్ట్ వీడియోలో మరొక అందమైన కలెక్షన్ తోటి మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.